వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న $1 మిలియన్ గ్లోబల్ స్టార్టప్ ఛాలెంజ్ మొన్న అటు మొన్న కూడా ఇజ్రాయెల్ టెలవివ్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి నేతృత్వంలో ఒక టీం వరల్డ్ వైడ్ రోడ్ షోస్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇజ్రాయెల్లో కూడా టెలివివ్లో ఈ గ్లోబల్ స్టార్ట్అప్ ఛాలెంజ్ $1 మిలియన్ ఛాలెంజ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో రకరకాల స్టార్ట్అప్ కంపెనీస్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ కార్పొరేట్స్ అలాగే ఇన్వెస్టర్స్ నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొంటాం. అండ్ ఫిన్టెక్, అగ్రిటెక్, ఎమర్జీ టెక్ ఏరియాస్లో 20 ఫైనలిస్ట్ స్టార్ట్అప్స్ పిచ్ చేశాయి $1 మిలియన్ ఛాలెంజ్లో విన్నర్స్గా నిలవడం కోసం. సో ఇందులో $1 మిలియన్ ఎవరైతే ఈ స్టార్ట్అప్ ఛాలెంజ్లో విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి ఫండింగ్ లభించబోతోంది. సో ఇజ్రాయెల్లో జరిగిన ఈ మీట్లో జేఏ చౌదరితో పాటు ధర్మేంద్ర సుంకర, ఏపీ ఫిన్టెక్ సీఈఓ, ఏపీ ఫిన్టెక్ జనరల్ మేనేజర్ అనీషా చౌదరి, అలాగే డీసీఎఫ్ వెంచర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది లక్ష్మీ పొట్లూరి ఆధ్వర్యంలో. యాక్సెస్ ఇన్నోవేషన్ కూడా ఇందులో ఒక జాయింట్ ఆర్గనైజర్స్గా ఈ ఇజ్రాయెల్లో ఉన్న రోడ్ షోని నిర్వహించడం జరిగింది. సో గ్లోబల్ స్టార్ట్అప్ ఛాలెంజ్ ఫైనలిస్ట్కి ఇచ్చే ఫండింగ్ని వైజాగ్లో నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 22 నుంచి 26 వరకు జరగబోతున్న వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్లో విన్నర్స్ని ఫండింగ్తో సత్కరిస్తారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 22-26 మధ్య వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. సో అందులో ఎటువంటి విన్నర్స్ని మనం చూడబోతున్నాం అన్నది అప్పటికి ఆ సస్పెన్స్కు తెర వేయబోతోంది. సో వీలైతే వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్కి ఆల్ ఫిన్టెక్ కంపెనీస్, అగ్రిటెక్ కంపెనీస్, అలాగే ఇతర ఎమర్జింగ్ ఏరియాస్కి సంబంధించిన టెక్నాలజీ కంపెనీస్ పార్టిసిపేట్ చేయొచ్చు.